కరీంనగర్ లో అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. మంచిర్యాల చౌరస దగ్గర హనుమాన్ భక్తుల శోభాయాత్ర సాగింది. అయితే ఈ శోభాయాత్రలో గుర్తు తెలియని వ్యక్తి వీరంగం సృష్టించాడు. స్వాములపై దాడికి ప్రయత్నించాడు. పోలీస్ వాహనం అద్దం పగలగొట్టాడు దుండగుడు. ఏ సుధాకర్, అయితే వెంటనే దుండగుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సడన్ గా జరిగిన ఘటనతో హనుమాన్ భక్తులు ఆందోళన చేపట్టారు. వెంటనే సర్ది చెప్పిన పోలీసులు బందోబస్తు మధ్య శోభాయాత్ర కొనసాగింది. కరీంనగర్ మంచిర్యాల చౌరస్తా దగ్గర హనుమాన్ భక్తుల శోభాయాత్రలో గుర్తు తెలియని వ్యక్తి వీరంగం సృష్టించాడు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. స్వాములపైకి దాడికి ప్రయత్నించాడు. పోలీస్ వాహనం అద్దం పగలగొట్టాడు దుండగుడు. వెంటనే దుండగుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ మా ప్రతినిధి చంద్రశేఖర్ జాయిన్ అవుతున్నారు. చంద్రశేఖర్, ఒకసారిగా స్వాముల యాత్రలో ఓ దుండగుడి ఘటన తీవ్ర కలకలం రేపింది. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి, అసలు ఏం జరిగింది? థ్యాంక్ యూ రామ్దాస్. గత కొంతకాలం నుంచి కూడా చిన్న హనుమాన్ జయంతి, పెద్ద హనుమాన్ జయంతి, రెండు హనుమాన్ జయంతులు ఉంటాయి. భక్తులు వేలాది మందిగా హనుమాన్ మాల ధరించి విశేషమైనటువంటి పూజలు చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ చాలా చాలా రోజుల నుంచి నిష్ఠగా ఉన్నటువంటి భక్తులు పోలీస్ వారి ప్రత్యేక అనుమతి తీసుకొని శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. శోభాయాత్ర నిర్వహిస్తూ వారి యొక్క ర్యాలీ కొనసాగుతున్నటువంటి తరుణంలో కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి చౌరస్తా, దాన్ని మనం మంచిర్యాల చౌరస్తా అంటున్నాం, మంచిర్యాల చౌరస్తాలోకి వెళ్ళగానే స్వాములందరూ కూడా నృత్యాలు చేస్తూ వెళ్తున్నటువంటి క్రమంలో అకస్మాత్తుగా ఒక వ్యక్తి, గుర్తు తెలియని వ్యక్తి వచ్చారు. వచ్చి వీళ్ళని రెచ్చగొట్టే విధంగా బూతులు తిడుతూ ప్రవర్తించారు, డబ్బులు విసిరారు, నానా హంగామా చేశారు. దీంతో ఆగ్రహించినటువంటి స్వాములందరూ కూడా అతన్ని దొరకబట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పరిస్థితి చేయి దాటింది. దీంతో రంగంలోకి దిగినటువంటి పోలీసులు సంధానించేటువంటి ప్రయత్నం చేశారు. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత ఇది పోలీసులు స్వాముల పైన కూడా, హనుమాన్ మాలధారుల పైన కూడా లాఠీ చార్జ్ చేశారు అనేటువంటి ఆందోళన విన్నటువంటి స్వాములందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చారు. తరలివచ్చి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వెంటనే రంగంలోకి దిగినటువంటి అదనపు బలగాలు, శాంతి భద్రతల
పరిరక్షణే మా ప్రాధాన్యం అంటూ ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి అయితే స్వామీజీల మీద లాఠీ చార్జ్ చేశారు, మీరు నిజాలు తీరేయకుండా ప్రవర్తించారని చెప్పేసి కరీంనగర్ ఎంపీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి డీజీపీతో ఫోన్లో మాట్లాడారు. కింది స్థాయి అధికారులు చెప్పింది నమ్మకండి, నిర్ధారణ చేసుకోండి అని చెప్పి సూచించడం జరిగింది. వెంటనే వారికి నేను అండగా ఉంటా అని చెప్పేసి మనోధైర్యం కల్పిస్తూ ట్విట్టర్ ద్వారా చెప్పడం జరిగింది, ఆయన సందేశం పంపడం జరిగింది. దీంతో ఆగ్రహించిన దుండగుడిని అదుపులోకి తీసుకున్న తర్వాత స్వాములు ఎందుకు ఆందోళన చేపట్టారు, స్వాములపై ఎందుకు పోలీసులు లాఠీలు ఝుల్పించారు, అసలు ఏం జరిగింది? అతన్ని మాకు అప్పగించండి, ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలి. కొంతమంది ప్రేరేపించే విధంగా, రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారు. దీనిలో అతనుగా మాత్రమే కాదు, ఇంకా దీని వెనుక అనేక మంది ఉన్నారనేటువంటి అనుమానంతో స్వామీజీలు వాగ్వాదానికి దిగారు. అతన్ని సిహెచ్ జయదేవ్ గా పోలీసు ఉన్నతాధికారులు అతన్ని ప్రెస్ నోట్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. అంటే అతను కూడా హిందువే, అతను హనుమాన్ చాలీసా కూడా చదువుతున్నాడని చెప్పేసి పోలీసులు ఒక వీడియో సైతం అతని చేత రిలీజ్ చేయడం జరిగింది. దీంతో భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్వామీజీలు మానసంలో ఉన్నవారిని సైతం లాఠీ చార్జ్ చేసి హింసకు గురి చేశారు. మీరు శాంతియుతంగా సమన్వయంతో వ్యవహరించాల్సినటువంటి పోలీసులు ఎందుకు అత్యుత్సాహంతో ప్రవర్తించారు, ఎందుకు ఈడ్చుకెళ్లారు స్వామి మాలధారణలో ఉన్నవారిని సైతం మీరు శాంతియుతంగా డీల్ చేయలేకపోయారు అనేటువంటి కోణంలో హనుమాన్ మాలధారణ చేసినటువంటి భక్తులు తీవ్ర ఆగ్రహ వేషాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉంది. మేము చట్టపరంగానే వ్యవహరించాము, శాంతి భద్రతల పరిరక్షణకే మా ప్రాధాన్యత అంటూ పోలీస్ వర్గాలు పోలీస్ ఉన్నతాధికారులు చెప్పడం భిన్నమైనటువంటి అభిప్రాయాలు భిన్నమైనటువంటి కోణంలో వినాల్సినటువంటి పరిస్థితి. దీంతో ఒక ఉద్రిక్త పరిస్థితి అయితే దాదాపు 3 గంటల వరకు కూడా కొనసాగింది. దీంట్లో ఒక్కసారిగా ఏం జరుగుతుంది కరీంనగర్లో అని చెప్పేసి అర్ధరాత్రి వరకు వివిధ స్టేషన్లకి, అంటే స్వామీజీలకు మద్దతుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నేతలు వచ్చారు, పలువురిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి స్వామీజీలను శాంతపరిచేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా మాలధారణలో ఉన్నటువంటి వారు కన్విన్స్ చేశారు. అయినప్పటికీ కూడా ఆగ్రహ వేషాలతో ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరికలు జారీ చేశారు. హెచ్చరికలు జారీ చేసినటువంటి క్రమంలోనే ఉద్రిక్తత దారితీసింది అనుకోవచ్చు రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ చంద్రశేఖర్. ఇది మొత్తం మీద అర్ధరాత్రి మంచిర్యాల చౌరస్తా దగ్గర కరీంనగర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. హనుమాన్ భక్తుల శోభాయాత్రలో ఓ గుర్తు తెలియని దుండగుడు ప్రవేశించి వీరంగం సృష్టించాడు, స్వాములపై బూతులు తిడుతూ దాడికి ప్రయత్నించాడు, అంతేకాదు పోలీస్ వాహనం అద్దం కూడా పగలగొట్టాడు. దీంతో వెంటనే దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, స్వాముల మాలావర్లకు సర్ది చెప్పి శోభాయాత్ర కొనసాగేలా చేశారు. అయితే స్వాములపై కూడా పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీనికి సంబంధించి దృశ్యాలు మీరు చూస్తున్నారు. కరీంనగర్లో అర్ధరాత్రి హైటెన్షన్ క్రియేట్ అయింది. స్వామీజీల శోభాయాత్ర సందర్భంగా ఓ దుండగుడు చేసిన ప్రయత్నమే ఈ గొడవకు కారణంగా మారింది. దీంతో పోలీసులు శాంతి భద్రతలు అదుపు తప్పకుండా స్వామీజీలకు సర్ది చెప్పి శోభాయాత్రను కొనసాగించేలా చేశారు. సుధాకర్ జస్ట్ దే సీ ద